కుటుంబ కలహాల కారణంగా వివాహిత తన ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యమైన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఉప్పరపల్లి గాంధీనగర్లో నివసించే సభావత్ దేవాసింగ్, సభావత్ రమాదేవి భార్య భర్తలు. వీరికి జశ్వంత్, చరణ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులుగా రమాదేవికి ఆమె భర్త దేవాసింగ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త ప్రవర్తన పట్ల విసుగు చెందిన రమాదేవి తన కుమారులతో అదృశ్యమైంది. భర్త దేవాసింగ్ వెతికిన వారు ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదృశ్యమైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆరు గంటల నుంచి నా భార్య పిల్లలు ఇంట్లోకి వెళ్ళిపోయారు. చిన్న గొడవ ఉండే ఇంట్లో గొడవ ఉంది. దాని తర్వాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. రాత్రి పొద్దున మార్నింగ్ 4 వరకు మొత్తం వెతకడం జరిగింది. చుట్టాల దగ్గర, మా వాళ్ళ దగ్గర, అందరి దగ్గరికి 4 o'clock కంప్లైంట్ ఇచ్చినాం. ఇది అప్పటి నుంచి మళ్ళీ మా చుట్టాలంతా ఇంటికారు వస్తే వాళ్ళకు అందరం మళ్ళీ పోతున్నాం సార్. ఈ టైంలో మీడియా వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ కొంచెం